अपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामो श्रीरामो भूयो भूयो हनुमानञ्जनासूनु वायुपुत्रो महाबलः रमेष्टः फल्गुणशकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् दशरथ विभुडु राजोत्तमुडु पुण्यशीलुडु कीर्तिमंतुडु दशरथ विभुडु राजोत्तमुडु पुण्यशीलुडु कीर्तिमंतुडु वानिकि गलरु मूवुरु राणुलु कौसल्य सुमित्र कैकलु वानिकि गलरु मूवुरु राणुलु कौसल्य सुमित्र कैकलु संतति लेक यागमु चेयग वारिकि कल्गिरि नलुगुरु सुतुलु संतति लेक यागमु चेयक वारिकि कल्गिरि नलुगुरु सुतुलु అని మారుతికి తెలిపి లక్ష్మణుడు అని మారుతికి తెలిపి లక్ష్మణుడు రాముని రాకకు గల కారణములు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కౌసల్యకు శ్రీరాముడు జనించే కైకేయికి భరతుడు జనించే కౌసల్యకు శ్రీరాముడు జనించే కైకేయికి భరతుడు జనించే సుమిత్రకు నేను శత్రుఘ్నుడును ఇరువురము జనించినారము సుమిత్రకు నేను శత్రుఘ్నుడును ఇరురము జయించినారము సోదరులలోనే మూడవ వాడను లక్ష్మణుడు పేరు కలిగిన వాడను సోదరులలోనే మూడవ వాడను లక్ష్మణుడను పేరు కలిగిన వాడను అని మారుతికి తెలిపి లక్ష్మణుడు అని మారుతికి తెలిపి లక్ష్మణుడు రాముని రాకకు గల కారణములు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ
రాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనచెను శ్రీరాముని పట్టాభిషేకమును తండ్రి దశరథుడు చేయనచెను చిన్న భార్య కైక కోర దశరథుని వెనుకటి వరములు రెండు తీర్పుమని చిన్న భార్య కైక కోర దశరథుని వెనుకటి వరములు రెండు తీర్పుమని భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము భరతునకు పట్టాభిషేకము శ్రీరామునకు వనవాసము అని మారుతికి తెలిపి లక్ష్మణుడు అని మారుతికి తెలిపి లక్ష్మణుడు రాముని రాకకు గల కారణములు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ అట్టి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు వెంట ఆయన భార్య సీతామాత నేను వారికి సేవలు అందించడానికి నేను మేము ముగ్గురం 14 సంవత్సరాలు వనవాస జీవితం గడుపుతున్న సమయంలో పర్ణశాలలో ఎవరు లేని సమయంలో మరి రావణాసుడు మారువేషంలో వచ్చి అమ్మవారిని అపహరించి తీసుకెళ్లాడు ఆవిడ వెతుక్కుంటూ ఇలా వచ్చాం సుగ్రీవుని కలిస్తే మాకు మేలు జరుగుతుందని కబంధుడనే రాక్షసుడు చెప్పడంతో ఆ సుగ్రీవుడి యొక్క సహాయం పొందటానికి ఆ వారిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం హనుమ అని చెప్తున్నాడు ఏమంటున్నాడు రాముని సతి సీత మరయు నేను రాముని తోడవని కొచ్చినాము రాముని సతి సీత మరయు నేను రాముని తోడవని కొచ్చినాము పర్ణశాలలో వంటరి సీతను రావణాసురుడు అపహరించెను పర్ణశాలలో వంటరి సీతను రావణాసురుడు అపహరించెను సీతను వెదకుచు వనమున కంటిమి కబంధుడను క్రూర రాక్షసుని సీతను వెదకుచు వనమున కంటిమి కబంధుడను క్రూర రాక్షసుని అని మారుతికి తెలిపె లక్ష్మణుడు అని మారుతికి తెలిపె లక్ష్మణుడు రాముని రాకకు గల కారణములు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ రాముడు కూల్చగా శాపము తొలగి కబంధుడు పల్కెని జరూపము గని రాముడు కూల్చగా శాపము తొలగి కబంధుడు పల్కెని జరూపము గని సుగ్రీవుడు సద్గుణవంతుడని వాని సాయము కోరుకుండని సుగ్రీవుడు సద్గుణవంతుడని వాణి సాయము కోరుకుండని వాణి వలన మీకు జయము కల్గునని దివికేగెను మాకు దీవెనలొసగి వాణి వలన మీకు జయము కల్గునని దివికేగెను మాకు దీవెనలొసగి అని మారుతికి తెలిపె లక్ష్మణుడు అని మారుతికి తెలిపె లక్ష్మణుడు రాముని రాకకు గల కారణములు శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఆ రకంగా శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని తన తండ్రి మీద ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని అన్నిటినీ తెలియజేస్తూ
అటువంటి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడై 14 సంవత్సరాలు వనవాస జీవితానికి గడపటానికి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడికి ఇంత కష్టం కలిగింది. సుగ్రీవుడి యొక్క స్నేహ సంబంధంతో మళ్ళీ తన కష్టాలన్నీ తీర్తాయని కబంధుడు చెప్పడంతో ఈ ఋషిముఖ పర్వతానికి మేమిద్దరం వచ్చాం అమ్మవారిని వెతుకుతూ అని చెప్తూ ఒక పక్కన శ్రీరామచంద్రుడిని చూసి ఆ లక్ష్మణుడు కూడా ఎంత మరి ఆద్రత. ఆ లక్ష్మణుడికి రాముడంటే ఆయన వెంట ఉండి నీడలాగా ఉండేటటువంటి పరమ భక్తుడు, అనుక్షణం అన్నగారిని వదిలి ఉండేటటువంటి వాడు కాదు, అంత గొప్ప సేవకుడు. 4 అన్నదమ్ముల్లో అన్నగారు వనవాస జీవితానికి వెళ్తుంటే భార్యను అందరినీ వదిలిపెట్టి అన్నే తన సర్వస్వానికి కూడా వచ్చినటువంటి లక్ష్మణుడు ఆ రాముడిని చూసుకుంటూ ముల్లోకాల్ని జయించగలిగినటువంటి వీరాది వీరుడు వీరపురుషుడే, అన్ని అస్త్రములు శస్త్రములు దివ్యకాంతులతో సద్గుణవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎక్కడ. అటువంటి శ్రీరామచంద్రుడు ఇవాళ సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ రావటం ఆహా ఏమి ఈ విధి నాటకం అని ఆ రాముణ్ణి తలుచుకుంటూ మరి ఒక పక్కన సంతోషం ఒక పక్కన బాధ ఇవన్నీ మిశ్రమంతో ఆ లక్ష్మణుడు ఆ హనుమంతుల వారితో ఏమంటున్నాడంటే శ్రీరామచంద్రుడు యొక్క స్నేహం పొందటం అంటే సామాన్యమైన విషయమా? అందున అటువంటి జగత్ పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు సుగ్రీవుని వెతుక్కుంటూ వస్తున్నాడంటే ఇది సామాన్యమైన విషయమా? దీని వెనకాల ఏదో ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఉన్నది, ఇది కాలమే తెలియజేస్తుంది అని ఆ లక్ష్మణుడు హనుమంతుల వారితో ఏమంటున్నాడంటే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికిన సీతారామ కథ దశరథాత్మజుండు రామచంద్రుడు తండ్రి మాట జవదాట నివాడు దశరథాత్మజుడు రామచంద్రుడు తండ్రి మాట జవదాట నివాడు సుశీలుడు అసూయారహితుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విజ్ఞుడు సుశీలుడు అసూయారహితుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు విజ్ఞుడు సురలనేని జయించగలాడు శరణు జోచే సుగ్రీవుని నేడు సురలనేని జయించగలాడు శరణు జోచే సుగ్రీవుని నేడు అని లక్ష్మణుడు హనుమంతునితో అని లక్ష్మణుడు హనుమంతునితో రాముని గూర్చి పలిక చింతతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికద సీతారామ కథ రఘుకులోత్తముడు వీర్యవంతుడు హరి భయంకరుడు ఆశ్రిత పాండు రఘుకులోత్తముడు వీర్యవంతుడు హరి భయంకరుడు ఆశ్రిత పాండు సర్వభూతహితుడు కోపరహితుడు సద్గుణవంతుడు సదాచారుడు సర్వభూతహితుడు కోపరహితుడు సద్గుణవంతుడు సదాచారుడు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు శరణు జోచెను సుగ్రీవుని నేడు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు శరణు జోచెను సుగ్రీవుని నేడు అని లక్ష్మణుడు హనుమంతునితో అని లక్ష్మణుడు హనుమంతునితో రాముని గూర్చి పలికి చింతతో
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికద సీతారామ కథ కౌసల్యా సుప్రజా రాముడు జనక రాజసుతుడు రణనాథుడు కౌసల్యా సుప్రజా రాముడు జనక రాజసుతుడు ప్రణనాథుడు పురుషోత్తముడు అజానుబాహుడు ధనుర్విద్యలో అగ్రగణ్యుడు పురుషోత్తముడు అజానుబాహుడు ధనుర్విద్యలో అగ్రగణ్యుడు కాంతిమంతుడు మనోహర రూపుడు శరణు జోచ సుగ్రీవుని నేడు కాంతిమంతుడు మనోహర రూపుడు శరణు జోచ సుగ్రీవుని నేడు అని లక్ష్మణుడు హనుమంతునితో అని లక్ష్మణుడు హనుమంతునితో రాముని గూర్చి పలిక చింతతో శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే పలికెద సీత రామ కథ శాస్త్రములు చదివినవాడు సర్వధర్మములు తెలిసినవాడు సర్వశాస్త్రములు చదివినవాడు సర్వధర్మములు తెలిసినవాడు ముల్లోకముల కీర్తిమంతుడు సర్వలోకముల శ్రేయస్కాముడు ముల్లోకముల కీర్తిమంతుడు సర్వలోకముల శ్రేయస్కాముడు జితేంద్రియుడు సుగుణశీలుడు శరణు జోచ సుగ్రీవుని నేడు జితేంద్రియుడు సుగుణశీలుడు శరణు జోచ సుగ్రీవుని నేడు అని లక్ష్మణుడు హనుమంతునితో అని లక్ష్మణుడు హనుమంతునితో రాముని గూర్చి పలిక చింతతో శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే పలికెద సీత రామ కథ ఎప్పుడైతే ఆ లక్ష్మణుడు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని అంతా వివరించి చెప్తూ అటువంటి పుణ్య పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడు స్వయంగా తన సహాయాన్ని అభ్యర్థిస్తూ మరి సుగ్రీవుడిని ఎత్తుకుంటూ వచ్చాడంటే ఇది సామాన్యమైన విషయమా అని ఆ లక్ష్మణుడు ఆ శ్రీరామచంద్రు యొక్క గొప్పతనాన్ని వ్యక్తిత్వాన్ని అంతా చూసుకుంటూ మురిసిపోతూ హనుమంతుల వారితో చెప్తుంటే ఆహా ఈ సోదరులిద్దరూ ఎంత గొప్పవాళ్ళు అని ఆ హనుమంతుల వారు ఆనంద పర్వసంతో నిజరూప ధారణతోటి ఏమంటున్నాడంటే శ్రీరామామి సోదరులిరువురు పుణ్య పురుషులు బుద్ధిమంతులు శ్రీరామామి సోదరులిరువురు పుణ్య పురుషులు బుద్ధిమంతులు అంతటి మిమ్ము సుగ్రీవుడు ముందుగా దర్శించవలే సాయము కోరగా అంతటి మిమ్ము సుగ్రీవుడు ముందుగా దర్శించవలే సాయము గోరగా కానివాణి యొక్క భాగ్యమనగా
చూడవచ్చినారు మీరే ముందుగా కాని వాని యొక్క భాగ్యమనగా చూడవచ్చినారు మీరే ముందుగా అని హనుమంతుడు శ్రీరామునితో అని హనుమంతుడు శ్రీరామునితో మారు పల్కెను కౌశలముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికద సీతారామ కథ. ఆ శ్రీరామచంద్రుని దర్శించి ఆనంద పరవశంతో మేము మా వానరులం ఎంత అదృష్టవంతులు, మీలాంటి పురుషోత్తముడి యొక్క దర్శన భాగ్యం మాకు కలిగిందే అని అనుకుంటూ ఇంకేమంటున్నాడంటే, అసలు ముందుగా సుగ్రీవుడే వచ్చి మీ శరణు కోరవలసినటువంటి, ఎంత అదృష్టవంతుడు మా సుగ్రీవుడు, ఎంత భాగ్యవంతుడు మీలాంటి వాడు స్వయంగా వచ్చి మా సుగ్రీవుడిని ఎత్తుక్కుంటూ వచ్చారు స్నేహ సంబంధం గురించి అంటే ఇది సామాన్యమైన విషయమా? ఆనంద పర్వసంతో ఆనంద బాష్పాలతో నా సుగ్రీవుడు ఎంత అదృష్టవంతుడని హనుమంతుల వారు ఆనందంతో పొంగిపోతూ నిజ రూపంలో దర్శనమిచ్చి వాళ్ళిద్దరినీ తన భుజాల మీద ఎక్కించుకుని సుగ్రీవుడి దగ్గర తీసుకుపోతున్నాడు. ఏ రకంగా అంతట మారుతి నిజ రూపమున కాయము పెంచే సంతోషమున, అంతట మారుతి నిజ రూపమున కాయము పెంచే సంతోషమున, రామ లక్ష్మణులను భుజముల పైన కొనిపోయి దింపే వృషముఖమున, రామ లక్ష్మణులను భుజముల పైన కొంపోయి దింపే వృషముఖమున, రామ లక్ష్మణులను యథావిధిగా సత్కరించే సుగ్రీవుడు ప్రీతిగా, రామ లక్ష్మణులను యథావిధిగా సత్కరించే సుగ్రీవుడు ప్రీతిగా, రామ సుగ్రీవులు స్నేహితులైరి, రామ సుగ్రీవులు స్నేహితులైరి గాఢముగా కౌగిలించుకొనిరి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికద సీత రామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు నిజ రూపంలో ఆ రామలక్ష్మణులిద్దరిని తన భుజాల మీద ఎక్కించుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చారో, సుగ్రీవుడు ఆనందంతో పొంగిపోయాడు. శ్రీరామచంద్రుడి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది పరవశంతో ఆయన స్నేహాన్ని అభ్యర్థిస్తూ ఆయనకి పూజలు సత్కారాలు చేశాడు, కౌగిలించుకున్నాడు, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకుని ఎంత ఆనందపడిపోతున్నాడంటే, ఏం తెలుసుకున్నాడు, తన పిన తల్లిచే వంచింపబడి శ్రీరాముడు అయోధ్యను వీడి, తన పిన తల్లిచే వంచింపబడి శ్రీరాముడు అయోధ్యను వీడి, సీతా లక్ష్మణులు తనతో రాగా కారడవుల నివాసముండెను, సీతా లక్ష్మణులు తనతో రాగా కారడవుల నివాసముండెను, సీతను రావణుడు అపహరించగా దిక్కులేని కడు దీనుడాయను, సీతను రావణుడు అపహరించగా దిక్కులేని కడు దీనుడాయను, ఒకే ఇడుముల పాలైన వారి, ఒకే ఇడుముల పాలైన వారి చెలిమి స్థిరమని పలికెను మారుతి శ్రీ
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ ఓ